ఎక్కడ బాగుందంటే ఈ ఊరైతే బాగుంటుందని మా వాళ్ళు సజెస్ట్ చేస్తే నేరుగా ఇక్కడికి వచ్చారు. ఏది మద్దిరాలపాడుకు వచ్చాను. అందుకనే రాత్రి చెప్పాం ఇక్కడికి వచ్చాం, మీరు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు, నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను తప్ప ఆర్భాటాలకు కాదు హంగులకు కాదు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా రాజకీయాలు 45 ఏళ్ళున్నా, నాలుగోసారి ముఖ్యమంత్రిని, అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎన్ని ఆర్భాటాలు చేస్తే ఏమొస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈరోజు నేను ఆలోచించేది అనుక్షణం ప్రతి నిమిషం నేను చేసే పని వల్ల మీ జీవితాల్లో వెలుగు రావాలి, మార్పు రావాలి, దానికోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 100 రోజులు నా అనుభవాన్ని అంతా ఉపయోగించాను, మీరు కూడా అందుకే ఓట్లేశారు. మళ్ళీ నేనైతేనే గాడి దెప్పిన పరిపాలన ఘాట్లో పెడతామని ఎప్పుడు చరిత్రలో గెలిపించిన విధంగా గెలిపించారు. 93% సీట్లు గెలిపించారు. శ్రీకాకుళం నుంచి జైత్రయాత్ర ప్రారంభమైతే ఇక్కడికి వస్తే 2 సీట్లు కాడ బ్రేక్ పడింది. ఒకటి దర్శి, రెండోది ఎర్రగొండపాళెం. అక్కడ కూడా ఏజెన్సీ ఏరియాలు 2, 1 పాడేరు, 2 అరకు. కడవ అన్ని సీట్లు మనమే గెలిచామంటే నెల్లూరు వరకు. అది మీరు చూపించిన అభిమానం, మీ అభిమానాన్ని నా జీవితంలో మేము ఎప్పుడూ మర్చిపోలేం. అయితే ఈరోజు ఈ 100 రోజుల్లో మీరు ఒక్కసారి చూస్తే మీరు వేసింది మాకు వేసిన ఓట్లన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, పునర్నిర్మాణం జరగాలి, మీ భవిష్యత్తు బాగుండాలని ఓట్లేశారు. కానీ రాష్ట్రాన్ని చూస్తే వెంటిలేటర్ పైన ఉంది, ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఒక్క మంచి పని చేశారు మీరందరూ, 21 MPలు గెలిపించారు. దానివల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది, పరపతి పెరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా మనకు గాని సహకరించకపోతే నేను ఎన్ని మాట్లాడినా మీకు చాలా ఇబ్బందులు వచ్చేటివి. అది మన మీరందరూ చూపించిన చొరవ, ఆ చొరవే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను, 1 కాదు 2 కాదు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 100 కోట్ల రూపాయల వడ్డీ అసలుకు కట్టాలి, కట్టకపోతే బ్యాంకులంతా మన ఆస్తులు జప్తు చేస్తారు. ప్రభుత్వానికి కూడా ఆస్తులున్నాయి, ప్రభుత్వానికి కూడా పరువు ఉంది, డబ్బులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తే లేకపోతే మీకు డబ్బులు ఇవ్వని బ్లాక్ లిస్ట్ లో పెడితే మన పరువు పోతుంది. ఒక పక్క పరువు కాపాడుకోవాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఈ 2 మధ్య ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేను వాస్తవాలన్నీ మీ ముందర పెట్టాను, 7 వైట్ పేపర్లు పెట్టాను, 100 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది. డిపార్ట్మెంట్లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి డైవర్ట్ చేసి ఒక విధంగా దుర్వినియోగం చేసి కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక ఉదాహరణ, పంచాయతీ రాజులో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే 990 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు 1200 కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 990 కోట్లు ఇచ్చాను, 1200 కోట్లు వచ్చాయి. ఇప్పుడు సర్పంచులందరికీ కాస్తో కోస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసే స్థాయికి తీసుకొచ్చామంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రంగం అని కాదు, అన్ని రంగాలలో ఇదే పరిస్థితి ఈరోజు ఇక్కడుంది. మీ ఊరు పక్కనే
ఏదైతే రిజర్వాయర్ ఎక్కడ గుండ్ల కమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. అంటే గుండ్ల కమ్మ నుంచి ఈ చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల్లో మల్టీపర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం. 5 ఏళ్లయింది, ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే మేము 50% ఇస్తాం, మీరు ఒక 50% పెట్టుకోండి, రెండో పెట్టుకొని మీరు ఎంతైనా పర్వాలేదని ఒక్కొక్క రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగ వేసుకొని, దీనివల్ల ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చారు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం 3,000-2,000 కోట్లు ఖర్చు పెట్టకుండా, ఇచ్చిన డబ్బులకి లెక్క చూపేయకుండా, ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే, నిన్నే నేను చెప్పా మళ్ళీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం, తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలు ఉన్నాయో 26 జిల్లాలకి నీళ్లిచ్చే బాధ్యత, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాం. ఈ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, ఆయన కిందనే వస్తుంది. నిన్నే సమీక్ష పెట్టాం, సమీక్ష పెట్టి ఒక నిర్ణయం చేశాం, ఒక 550 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇంకొక 600 కోట్లు వస్తుందంటే ముందు తీసుకురమ్మని చెప్పాను. ఒక 60,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర అదనంగా ఖర్చు అవుతుందంటే అవి కూడా చేయమన్నాను. ఈరోజు ఇలాంటి ఇక్కడ ఒక స్కీమ్ ఉంది, వాటర్ స్కీమ్ ఉంది. ఆ వాటర్ స్కీమ్ను చూస్తే ఎప్పుడో కట్టిన వాటర్ స్కీము ఇప్పుడు కూలిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి వాటర్ స్కీమ్స్ అన్ని కూడా మళ్ళీ కొత్తగా కట్టుకునే అవకాశం ఈ జల్ జీవన్ మిషన్ లో ఉంది. దాన్ని కూడా ఉపయోగించకుండా ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా ముందుకు పోయాడంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మీకు ఇచ్చినటువంటి 7 వైట్ పేపర్లు ఇచ్చాను, చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంత దోపిడీ చేశారు, ఎన్ని డిపార్ట్మెంట్లు విధ్వంసం చేశారు, ఎన్ని వ్యవస్థలను నాశనం చేశారు, ఎన్ని 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, అన్ని కూడా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాను. అవన్నీ ఇచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరందరూ ఇక్కడ సమావేశమైనప్పుడు అనేక విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే ఒక కుటుంబం అయితే మనం మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఈరోజు ఈ ఊర్లో కూడా సర్పంచ్కి ఒక బాధ్యత చెప్తున్నా, ఈ ఊర్లో కూడా అమ్మా మీ ఊర్లో నువ్వు సర్పంచ్ బాగా చదువుకున్నావు, ఒక ఎస్సీ కుటుంబం అయినా ఎంసీఏ చేసింది, మాస్టర్ కంప్యూటర్ సైన్స్ చేసింది, ఒక బాగా చదువుకున్న అమ్మాయి, కానీ మీ ఊర్లో